దేవుని మహా మహాదేవుని యొక్క కృప, ఆయన వాత్సల్యత, ఆయన తల్లి గర్భంలో పిండముగా ఉంటుండగా నన్ను ఈ స్థితిలో ఉంచిన దేవుడు గొప్పవాడు కదా. చెప్పండి, ఈ రాత్రి మీ జీవితంలో గొప్ప దేవుణ్ణి మీరు అర్థం చేసుకుంటే, ఆ తర్వాత నా తల్లి కూడా ప్రభునందు నిద్రించింది. నేను ఒంటరి వాడిని కానీ నన్ను ప్రేమించే అనేక మంది తల్లులు తండ్రులు, అనేక మంది దీనుడి ద్వారా ఆశీర్వదింపబడ్డారు. అద్భుతమైన పరిచర్యలు దేవుడు నాకు ఇచ్చాడు. ఈ అనాథమైన నన్ను అద్భుతంగా అనేక చోట్లకి తీసుకుని వెళ్తున్నాడు. నేను ఆలోచిస్తుంటే, ఎంత దేవా, నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత అద్భుతమైన దేవుడు అయ్యా, నీకేమిచ్చినా నీ రుణాన్ని నేను తీర్చలేనయ్యా. క్రీస్తు రాయభారిగా ప్రభు నాతో మాట్లాడితే ఆ పరిచర్య నేను ప్రారంభించాను. 17 సంవత్సరాలు ఒక మినిస్ట్రీలో పనిచేసుకున్నాను. నమ్మకమైన దాసునిగా పనిచేశాను. యథార్థంగా ప్రభు సన్నిధిలో చెప్తున్నాను, ప్రభు మీద ఆనుకొని ఆ పరిచర్యలో 17 సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడు నాతో మాట్లాడితే ఈ క్రీస్తు రాయబారుల పరిచర్య అంబాసిడర్ ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ప్రారంభించి 5 సంవత్సరాలు అవుతుంది. దేవుని మహాకృపను బట్టి నాకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉండి అన్ని సమయాల్లో నా వెంట ఉండి ఆయన నన్ను నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చక్కని నాకు సతీమణి నా భార్య అని మీరు చూశారు. చక్కగా పాటలు రాయగలదు, ఆరాధించగలదు. 3 బిడ్డలు, పెద్ద పాప ఇంటర్మీడియట్ చదువుతుంది, రాసింది, ఎంసెట్కి ప్రిపేర్ అవుతుంది. 3 బిడ్డలు, 2 ఆడపాపలు, 1 బాబు. 3 ప్రభు తన దయా కిరీటంతో నింపాడు. ఇంతగా దేవుడు అచ్చెల్పడిన నన్ను ప్రేమించి నన్ను ఈ స్థితిలో పెట్టిన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒకసారి అందరం కూడా చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మీతో చెప్తున్న మాట ఏంటంటే, మీకు ఆరాధనలో నేను చెప్పిన మెసేజ్ మీకు చెప్తున్నాను. నేను చదివించిన వాక్యం కీర్తన, 1 కీర్తన, దాని మీద మాట్లాడాలని నేను ప్రిపేర్ అయ్యాను, సిద్ధపడ్డాను. కానీ ప్రభు చెబుతున్నాడు 34వ కీర్తన, మనం 1వచనం చదవాం. చదవండి ఒకసారి త్వరగా. నేను ఎల్లప్పుడు, అందరు చెప్పండి, నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోటి నుండును. ఈరోజు చాలా మంది విశ్వాసుల్ని సాతానుడు ఏం చేస్తున్నాడంటే కృంగదీసేస్తున్నాడు, బలహీనపరుస్తున్నాడు, ధైర్యమును చెడిపోయేటట్టుగా చేస్తున్నాడు. విశ్వాస జీవితంలో ఎందుకు శ్రమలు వస్తాయి? మన జీవితంలో వచ్చే శ్రమల వెనకల దేవునికి ఒక ఉన్నతమైన సంకల్పం ఉంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. శ్రమల వెనకాల దేవుని యొక్క సంకల్పం ఉంది. ఆ శ్రమలలో కృంగిపోయే విశ్వాసులు విశ్వాసులు కాదు. విశ్వాసులు అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ప్రభువు మీద ఆధారపడమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసిన దాన్ని నమ్మడం కాదు, నీ జీవితంలో ఆత్మీయ నేత్రాలతో చూడగలిగిన కన్నులు నీకున్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలను జీవితంలో ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి విశ్వాస జీవితంలో ఒక నినాదం, మన నినాదం ఏంటంటే, నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. అది విశ్వాస నినాదం కావాలి. విశ్వాసం ఎప్పుడైతే ప్రభువును ఆనందిస్తారో వారి జీవితాల్లో ఎంత పెద్ద శోధనలైనా, ఎలాంటి ఇరుకులైనా, ఎలాంటి ఇబ్బందులైనా మన దేవుడు తప్పగా మనకి మేలే చేస్తాడు. ఆమేన్ చెప్పండి. మేలే జరుగుతుంది. నీకు కీడుగా ఉన్న పరిస్థితులు, నీకు అర్థం కాని పరిస్థితులు, నీ బలహీనతలు, నీ కృంగుబాటు అంతా మేలు కొరకే. చెప్పండి, అంతా మేలు కొరకే. ఇంకొక మాట చెప్తాను, అంతా మన మంచికే. చెప్పండి, ప్రక్కలతో చెప్పండి, ప్రక్కలతో చెప్పండి, మీ ప్రక్క వాళ్ళు చూసి అంతా మన మంచికే అని చెప్పండి. వాళ్ళు షేకండి, వచ్చి ఒకసారి చెప్పండి, చెప్పండి, త్వరగా చెప్పండి, మీ ప్రక్కన ఉన్న వారితో అంతా మన మంచికే.